అమ్మ మల్లిక, మధ్యలో నన్నెందుకు లాగడం? నిజమే, ఉన్న మాట మొహాన్ అనేయడం నాకు అలవాటు. అలా అని నేను అబద్ధాలు చెప్పను. నాన్న, నేను మాట్లాడుతున్నాను కదా. అయినా అందరి వాటాలో ఉన్న స్వీట్ షాప్ ని విడిపించడం మానేసి ఈ నగల గోలేంటండి? మీరు మర్చిపోయినా ఆ బాధ్యత రామగారు మర్చిపోలేదు. ప్రతిరోజు తన సంపాదనలో సగం దానికోసమే పక్కన పెడుతున్నారు. కొద్ది రోజులాగి జనక్ గారి పేరు మీద లోన్ తీసుకుని తప్పకుండా స్వీట్ షాప్ని విడిపిస్తాను. అయినా అది వాడొక్కడి బాధ్యత అన్నట్టు నిలదీస్తావేంటి? ఆ అప్పు అందరి కోసం చేసింది, తీర్చడం అందరి బాధ్యత. మీ వాట కూడా ఇవ్వండి. బాగుంది మావయ్య గారు, మీరు ఇంటికి పెద్ద, పిల్లలకి ఆస్తుల వాటాలు పంచాల్సింది పోయి అప్పుల వాటాలు పంచుతున్నారా? అయినా సంపాదన బట్టి ఎవరినైనా వాటా అడగండి. బావగారు మిఠాయి బండి మీద నెలకి 15,000 దాకా సంపాదిస్తున్నారు. జానకిది గవర్నమెంట్ ఉద్యోగం, 25,000 పైనే వస్తుందండి. మొగుడు పెళ్ళాలు ఎంచెక్క ఆడుతూ పాడుతూ చిట్టీలు వేసి ఇంటి అప్పు తీర్చేస్తారు. మీలా మాయింది గవర్నమెంట్ ఉద్యోగం ఏమీ కాదు, నెల జీతానికి పనిచేసి కడుపు నింపుకోవాలి. అనకూడదు అనుకుంటాను, కానీ నాతో బలవంతాన్ని అనిపిస్తున్నావు మల్లిక. మరిది గారు బ్యాంక్ లోన్ తీసుకుని బట్టల షాపు పెట్టిన విషయం ఇంట్లో అందరికీ తెలుసు. మీరు బయటపడ్డం లేదు కదా అని ఎవరు పైకి మాట్లాడలేదంతే. అయినా కూడా ఎవరు ఈర్ష్యపడ్డం లేదు మల్లిక. ఈర్ష్యపడ్డం లేదు, కానీ మేమేదో వ్యాపారం చేసుకుంటూ లక్షలు మూటగట్టుకుంటున్నామని మీ ఏడుపైతే ఉంది కదా మల్లిక. నోటుకొచ్చినట్టు మాట్లాడకు, ఏడుపేంటి ఏడుపు? అది కాదు జానకి, మెడ బోసిగా ఉన్న అత్తయ్య గారు మాత్రం నగల గురించి అడగడం లేదు. నువ్వే బావగారిని గిచ్చి గొడవకి లాక్కొచ్చావు. అన్నదమ్ములు ప్రేమగా కలిసి ఉండడం నీకిష్టం లేదా? కలిసి ఉండాలని తపన ఉంది కాబట్టి అత్తయ్య గారు నగలు తాకట్టు పెట్టారు. రామాగారు స్వీట్ షాప్ తాకట్టు పెట్టారు. ఇవేవి మీ కళ్ళకి కనపడడం లేదు మల్లిక. మరి నేను మాత్రం ఇక్కడ నగలు దిగేసుకొని కూర్చోలేదు కదా. మాకుండాల్సినవి మాకు ఉన్నాయి. బ్యాంకు వాడు నా మేనమామేమీ కాదు, ఫ్రీగా అప్పివ్వలేదు. అది కాదు మల్లిక, నేను చెప్పే అరిచి గీ పెట్టినా నగలు విడిపించడానికి మా దగ్గర పైసా లేదండి. అవునవును, నీ దగ్గర పైసా లేదు, సమాధానం చెప్పడానికి నీ మొగుడి దగ్గర నోరు లేదు. ఎరా, నీ మాటలన్నీ మీ ఆవిడ దగ్గర తాకట్టు పెట్టావా? కనీసం అవన్నీ త్వరగా విడిపించుకోరా, బాగుపడతావు. అందరూ మాట్లాడితే గొడవలాగా ఉంటుందని ఆయన మౌనంగా ఉన్నారు తప్పితే మాట్లాడలేక కాదు. కనీసం ఈ మాటైనా వాణ్ణి నోరు విప్పి చెప్పమను. అంటే ఏంటి మావయ్య గారు, ఈ ఇంటి కోడలికి మాట్లాడే హక్కు లేదా? ఈ ఇంట్లో ఆడవాళ్ళు నోరు కుట్టేసుకొని కూర్చోవాలా? అంతా కలిసి మీరేమో మూకుమ్ముడిగా దాడి చేయొచ్చు, నేను సమాధానం చెప్పకూడదు అంతేనా? అనండి అనండి, ఎప్పుడు మేమే లోకు కదా. ఆ మాట ఇప్పుడు ఎవరన్నారు మల్లిక? డైరెక్ట్ గా బొట్టు పెట్టి అనక్కర్లేదు,
మీ మనసులో మాటలు ఆ మాత్రం మాకు అర్థం కావు అని అనుకోకండి. అందుకే కదండి మీరెప్పుడూ అంటూ ఉంటారు, మనం విడిగా వెళ్ళిపోదాం, తలో గంజి తాగుదాము అని.